ప్రపంచంలో అద్భుతమైన ఆవిష్కరణాలన్నీ యాక్సిడెంటల్ గా అనుకోకుండానే అంటారు పెన్సిలిన్ దగ్గర నుంచి హెలికాప్టర్ దాకా అనూహ్యంగా కొత్త విషయాలు తెలుసుకుని వాటిని అనుకరించి తయారు చేసినవే అయ్యుండటం విశేషం ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా జనం ఇష్టంగా తీసుకునే రాక్ సాల్ట్ కూడా అదే కదా మీకు తెలుసా ఈ పింక్ కలర్ కొండ ఉప్పును ఓ గుర్రం కనిపెట్టిందట అది కూడా ది మోస్ట్ ఫేమస్ లెజెండ్ ఎంపైరర్ ఎలెగ్జాండర్ ది గ్రేట్ గుర్రం ఈ విషయాన్ని కనిపెట్టిందని చెప్తారు అంటే ఈ ఒక్క గుర్రమే ఏవేవో పరిశోధనలు చేసి కనిపెట్టిందని కాదు కానీ ఆ గుర్రం ఆ సమయంలో అలా భూమిలో ఉండే రాక్ సాల్ట్ రాళ్లను అదే పనిగా నాకుతూ ఉండటం గమనించిన ఎలెగ్జాండర్ అది ఎందుకు అలా చేస్తుందన్న విషయంపై ఆసక్తి చూపించాడు నిజానికి ఆ ఒక్క గుర్రమే కాదు సాధారణంగా ఆ ప్రాంతంలో గుర్రాలు అలా పింక్ కలర్ బండరాలను టేస్ట్ చేయటం జరుగుతోంది చక్రవర్తి దృష్టి పడింది కాబట్టి ఆ రాయి గురించి పరిశోధించారు ఆయన అనుచరులు చివరి కాదో ఉప్పుగా గుర్తించారు ఆనాడు అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన పదార్థం ఇప్పుడు వందల కోట్ల వ్యాపారానికి నాంది పలికింది ఆ పదార్థం ఇప్పుడు అమేజింగ్ బిజినెస్ గా మారింది పాకిస్తాన్ మీదుగా భారతదేశానికి ఇక్కడ నుంచి ప్రపంచం అంతటికీ విస్తరిస్తోంది ఆరోగ్యాన్ని అందివ్వడంతో పాటు ఆకర్షణీయమైన వస్తువులకు కేరా ఫడరస్ గా నిలుస్తోంది ప్రపంచంలో చాలా అరుదుగా దొరికే ఈ ఉప్పు ఒకప్పుడు అఖండ భారత్ లో భాగంగా ఉండేది స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో జరిగిన దేశ విభజన తర్వాత ఆ ప్రాంతం పాకిస్తాన్ దేశంలోకి వెళ్లిపోయింది ఇప్పుడు మళ్లీ పాక్ నుంచి భారత్ చేరుకుని ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంది వరుస దండయాత్రలతో ఎంత ఎందరో రాజులని ఓడించి ప్రపంచాన్ని తన పాదక్రాంతం చేసుకున్న అలెగ్జాండర్ ది గ్రేట్ మన దేశం పైన కూడా దృష్టి పెట్టి దండెత్తి వచ్చాడు అప్పటికే ఎందరో రాజులు అలెగ్జాండర్ కి వెంటనే తలొగ్గినా భారతదేశపు రాజు పురుషోత్తముడు ఓటమిని అంగీకరించలేదు పైగా చక్రవర్తితో యుద్ధానికి అన్నాడు దీంతో అప్పటి అఖండ భారత్ లో భాగమైన ప్రస్తుతం పాకిస్తాన్ లో అంతర్భాగంగా ఉన్న కేవ్లా కొండల్లో అలెగ్జాండర్ సైనిక శిబిరం బస్ చేసింది స్వయంగా యుద్దంలో పాల్గొన్న ఎలెగ్జాండర్ సైతం ఆ శిబిరంలోనే ఉన్నాడు ఆ సమయంలో అలెగ్జాండర్ కి ఎంతో ప్రీతిపాత్రమైన ఆయన గుర్రం అదే పనిగా అక్కడున్న బండరాళ్లను నాకడం అక్కడున్న అందరినీ ఆకర్షించింది రాజుగారి గుర్రానికి ఏమై ఉంటుందా అని అంతా ఆరా తీశారు చివరికి ఆ బండరాలు ఉప్పును పోలిన రుచి ఉన్నట్టు గమనించారు యుద్ధం ముగించి తిరుగు ప్రయాణంలో అలెగ్జాండర్ తమతో పాటు ఆ రాళ్లను తీసుకెళ్లి మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు క్రీస్తు పూర్వం జరిగిన ఈ సంఘటన తర్వాత మళ్లీ సాల్ట్ వ్యవహారం మరుగున పడిపోయింది అయితే పదహారు శతాబ్దంలో మన దేశంలోకి వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయుల కన్ను ఈ రాక్ సాల్ట్ పై పడింది దీంతో పద్దెనిమిది వందల డెబ్బైలో బ్రిటిషర్లు స్థానికుల ద్వారా ఉప్పును మైనింగ్ చేయించడం మొదలెట్టారు దాంతో సాల్ట్ మరోసారి ప్రపంచ ఉనికిలోకి వచ్చింది అయితే దేశ విభజన తర్వాత ఉప్పు రాళ్లను కలిగిన కేవరా కొండలు పాకిస్తాన్ వశమయ్యాయి సముద్ర ఉప్పుని ఎక్కువగా వినియోగించడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెరగడంతో జనం ప్రత్యామ్నాయం కోసం ఆలోచించారు అప్పటికే ఆయుర్వేద శాస్త్రంలో రాక్ సాల్ట్ ప్రత్యేకతల గురించి వివరించి ఉండటం వల్ల వ్యాపారులు మరోసారి రాక్ సాల్ట్ పై ఫోకస్ చేశారు అంతర్జాతీయ ప్రమాణాలతో హిమాలయన్ బ్రాండ్ పేరుతో రాక్ సాల్ట్ ను అమ్మడం మొదలైంది అమెజాన్ వేదికగా రెండు వేల తొమ్మిదిలో ఇంగ్లాండ్ లో అమ్మకానికి ఉంచారు రుచితో పాటు ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉండటం మార్కెటింగ్ టెక్నిక్ తోడవంతో ఉప్పుకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఇంగ్లాండ్ నుంచి క్రమంగా యూరప్ అమెరికా ఏషియా దేశాలకు విస్తరించింది మన దగ్గర తొమ్మిది వందల గ్రాముల ఉప్పు ప్యాకెట్ ధర క్వాలిటీని బట్టి ఎనభై నుంచి రెండు వందల రూపాయలకు ఉంది అదే సాధారణ ఉప్పు ఎంత మంచి క్వాలిటీదైనా కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయల లోపే ఉంటుంది ఇప్పుడు కేవరా పర్వతాలు పాకిస్తాన్ లో ఉన్నాయి మన దేశం విడి బ్రిటిషర్లు వెళ్లిపోయాక పాకిస్తాన్ వ్యాపారులు అక్కడ మైనింగ్ చేయడం మాత్రమే చేశారు తప్పితే దాన్ని సరైన విధంగా మార్కెట్ చేయలేకపోయారు రాక్ సాల్ట్ ను చక్కగా ప్రాసెస్ చేసి అందమైన డిజైన్లుగా రాక్ సాల్ట్ గా మార్చే పరిశ్రమలు లేవు దీంతో కేవడా పర్వతాల్లో ఉప్పుని భూగర్భం నుంచి పెద్ద పెద్ద బండరాలుగా బయటకు తీసి సైజులుగా కట్ చేసి ఇండియాకి ఎగుమతి చేస్తున్నారు టన్ను రాక్ సాల్ట్ కి నలభై డాలర్ల వంతున పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఈ ఉప్పు చేరుతోంది ఇక్కడ ప్రాసెస్ చేసి పింక్ సాల్ట్ టన్ను కి మూడు వందల డాలర్లుగా విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు మొన్న మన సైనిక స్థావరం పుల్వామాపై దాడి ఆపై భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఏ వ్యాపారం నిలిచిపోయింది పాకిస్తాన్ లో ఈ ఉప్పుని ఇండియాకి ఎగుమతి చేయొద్దంటూ ప్రచారాలు జరిగాయి సాధారణ ఉప్పుతో పోల్చితే రాక్ సాల్ట్ తో లవణాలు అధికంగా ఉంటాయి రాక్ సాల్ట్ లో తొంభై ఎనిమిది శాతం సోడియం క్లోరైడ్ ఉండగా మెగ్నీషియం పొటాషియం కాల్షియం వంటి శరీరానికి అవసరమైన మినరల్స్ ఉన్నాయి దీంతో రాక్ సాల్ట్ మిగిలిన ఉప్పు లాగా తెల్లగా కాకుండా గులాబీ రంగులో ఉంటుంది పైగా చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది దీంతో ఫుడ్ అండ్ లతో పాటు కళాకృతులను కూడా తయారు చేస్తూ ఉంటారు మధ్యలో ఎలక్ట్రిక్ బల్బును ఏర్పాటు చేసి సాల్ట్ లాంప్స్ బాత్ రిసార్ట్ గవర్నమెంట్ సాల్ట్ తో పాటు అనేక ఆకర్షణీయమైన వస్తువులుగా తయారు చేస్తున్నారు ఉత్తర అమెరికా లాటిన్ అమెరికా యూరప్ ఏషియా ఫస్పిక్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా దేశాల్లో ఈ రాక్ సాల్ట్ కి బాగా డిమాండ్ ఉంది ప్రస్తుతం రాక్ సాల్ట్ వ్యాపారం వంద కోట్ల రూపాయలకు చేరుకుంది ఏటా నాలుగు లక్షల టన్నుల రాక్ సాల్ట్ ఉత్పత్తి చేస్తున్నారు ఇందుకే ప్రకృతి పరంగా చూస్తే ఈ రాక్ సాల్ట్ ఎలా ఏర్పడి ఉంటుంది అనడానికి ఉన్నాయి బొగ ఏర్పడటానికి లక్షల సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపాలు కొండచర్యలు విరిగిపట్టం చూస్తూ ఉంటాం ఆ సమయంలో అక్కడి వృక్షాలు భూమిలోకి చేరుకుని బొగ్గుగా మారిపోతాయి జీవజాతులు చమురు నిక్షేపాలుగా మారిపోతాయి వీటిని అవశేష ఇంధనాలుగా చెప్తారు అలాగే ఇప్పుడు పింక్ కలర్ సాల్ట్ గురించి చూద్దాం భూగోళంపై నాలుగింట మూడు వంతులుగా ఉండే సముద్రం మనకు తెలుసు కానీ ఒకప్పుడు భూగోళం అంతా సముద్రం ఉండేది కోట్ల ఏళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది ఆ తర్వాత క్రమంగా సముద్ర మొట్టం తగ్గిపోతూ భూమిపై కుబుకొచ్చింది ఈ క్రమంలో కేవ్రా కొండల్లోని సముద్రపు నీరు ఉప్పుగా మారిపోయింది భూగర్భం అడుగున ఉండి కాలక్రమేణా నీరంతా ఆవిరవటం పింక్ కలర్ లో ఉండే సోడియం క్లోరైడ్ క్రిస్టల్ కలిసిపోయి రాయిలా మారిపోయింది అవి నిక్షేపాలుగా మారిపోయాయి సుమారు ఆరు వందల మిలియన్ ఏళ్ల కిందట ఈ ఉప్పు రాతి కొండలుగా ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు అయితే వేలాది ఏళ్ల క్రితమే ఈ ఉప్పు గొప్పతనం గురించి ఆయుర్వేద గ్రంథాల్లో మన మహర్షుల ద్వారా ప్రస్తావించిన ఆధారాలున్నాయి దీన్నే మన దేశంలో హైలైట్ సైంతవ వల్ల రాక్ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు ఈ సాల్ట్ ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి దగ్గు జలుబు జీర్ణ సమస్యలు కంటి చూపు మెరుగవటం లాంటివి రాక్ సాల్ట్ వల్ల కలిగే ప్రయోజనాలుగా చెప్తున్నారు అయితే ఏ విచారణ సైన్స్ కూడా బలపరిచింది నిజానికి ఉప్పు అంటే సోడియం అని అపోహలు ఉన్నాయి అయితే అన్ని రకాల ఉప్పులో సోడియం ఉంటుంది అయితే ఉప్పు స్ఫటికాల్లో సోడియం అన్నది ఒక భాగం మాత్రమే మనం ఇంట్లో ఉపయోగించే సాధారణ టేబుల్ సాల్ట్లో సోడియం క్లోరైడ్ ఉంటుంది ఎందుకంటే ఈ రెండు మూలకాలు శరీర ఆరోగ్యానికి అవసరమైనవి కాకపోతే అవి పరిమిత స్థాయిలో ఉండాలి అయితే సాయంత్రం లవణంలో మాత్రం ఉప్పు సోడియంలతో పాటు ఐరన్ జింక్ నికెల్ కోబాల్ట్ మాంగనీస్ కాపర్ మినరల్స్ కూడా ఉంటాయి ఇవి కూడా ఉండడం వల్లనే ఆ ఉప్పుకి అలాంటి రంగు ఏర్పడింది మోతాదుని మించి ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికి హాన్ చేస్తుంది కానీ తక్కువైతే కూడా అంతే హాన్ జరుగుతుంది అది తక్కువ సోడియం తీసుకోవడం వలన నిద్రలేమి మెంటల్ ప్రాబ్లమ్స్ కోమాలోకి వెళ్లడం ఫిట్స్ మూర్చలు కలిగినా మరణం సంభవించే అవకాశం కూడా ఉందంటున్నారు వైద్య నిపుణులు